పథకాలన్నీ వస్తున్నాయి, పథకాలు ఏ పథకం ఆగలేదు, ప్రతి పథకం వస్తుంది. మా ఇంటి అటు వాహన మిత్ర కానీ చేయూత కానీ అన్నీ వస్తుంది. కానీ విభజన వల్ల ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వల్ల అట్లా ఇబ్బందులు వస్తుంది అంటారు. అంతేగాని ఇంకేం ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అన్ని పథకాలు కరెక్ట్గానే వస్తుంది. ప్రభుత్వం ఈ రాష్ట్రం విడుదల విభజన జరిగిన వల్ల మనకు ఆదాయం తగ్గిపోయింది. దానివల్ల జనాలకి తెలియక ఇది చెప్తుంటారు, కానీ ఏం ఇబ్బంది ఏం లేదు. వాహన మిత్ర కూడా వచ్చింది, వాహనమిత్ర అన్నీ వస్తుంది. కానీ మనం అప్డేట్ చేయకుండా ఉంటారు ఆ వాలంటీర్లు, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. అంతేగాని పై నుండి ఏమి ఇబ్బందులు ఏమి జరగవు. అప్డేట్ అప్పుడప్పుడు చేస్తుండాలంట, అప్డేట్ చేయకపోతేనే నీకు అది రాకుండా చూపిస్తుంది. పెరిగినాయంటున్నారు సార్, పెరిగినారంటే నీకు మనకేం లేదు కదా, ఆదాయం కాబట్టి పెరుగుతుంది. ఎక్కడ ఇక్కడికే కదా, అన్ని దిక్కులో పెరిగినాయి కదా, మనకి దగ్గర మన రాష్ట్రమే పెరగలేదు కదా, ఎక్కడ పోయినా కూడా అంతే కదా. ఒక రూపాయి కావాలా తక్కువ ఉండదు, అంతేగాని అందుకు ఎక్కడ పెరిగినాయి, పెరగకుండా ఎక్కడా లేదు. అన్ని దిక్కుల దానికి తగ్గట్టు ఉంది. ఇక్కడ మనకు రాష్ట్రం అంటే మనకు ఏమి ఎక్కువ ఆదాయం ఏం లేదు కాబట్టి మనకు తెలుస్తుంది అంటే పెరిగిందని తెలుస్తుంది. అంతే ఆదాయం ఉంటే పెరుగుతా ఫ్యాక్టరీలు అవి ఇవన్నీ ఉంటే మీకు త్వర తెలుస్తుంది. ఇప్పుడు ఏమి ఇబ్బంది ప్రాబ్లం ఏం లేదు సార్, ప్రాబ్లం కానీ ఉంది. మళ్ళీ మనం వచ్చేసరికి ఇప్పుడు జగన్ గారు బాగానే పథకాలు ఇస్తున్నారు కాబట్టి కుటుంబం బాగానే చదువుతుంది, ఓపికగా జరుగుతుంది కాబట్టి జగన్ వస్తేనే బాగుంటుంది. ఆయన వస్తారంటారు కానీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ అది ఇది అంటాడు, మనకేం పేదలకు ఏం జరగట్లేదు. లాస్ట్ ఇప్పుడు మూమెంట్లో అయిపోయేటప్పుడు ఆయన గెలవేటప్పుడు అది ఇది ఒక పథకం ఇచ్చేస్తాడు, ఆపేస్తాడు. ఇప్పుడు ఈయన నేను వచ్చిన మూలకి ఆ పథకాలు ఆపలేదు, అన్ని పథకాలు ఇస్తూనే ఉన్నాడు ఈయన. ఆయన వచ్చారంటే వాడు చేస్తాడు, ఆయన టెక్నికల్ ప్రభావంగా ఇవి బాగుండాలి అవి బాగుండాలి టెక్నీషియన్ ఆ నుండి తెచ్చిస్తాను చేస్తాను వాళ్ళ ఆదాయం పొందరు. కానీ పేద ప్రజలకు ఆదాయం లేదు, అప్పుడు లేదు. ఇప్పుడు ప్రతి ప్రజలకి ఆదాయం ఉంది కానీ ఇప్పుడు టెక్నిక్ తెలియట్లేదు జనాలకి, అది ఏముంది మనకి ఏం లేదనేసి ఏదో చేస్తారని చెప్తారు. అప్పుడు ఆయన లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ మూమెంట్లో మాత్రమే ఏదో ఒక పథకం ఇచ్చేసి అది చేసేటప్పటికి అప్పుడు చేశాడు టెక్నికల్ చేశాడు అని చెప్తారు అంతే. ఇప్పుడేం ప్రాబ్లం మాకేదో ప్రాబ్లం ఏం లేదు సార్. మళ్ళీ ఈయన వస్తేనే బాగుంటుంది, మళ్ళీ పథకాలు వస్తుంది అంటే మనకు విభజన వల్ల జరగ వల్ల ప్రాబ్లం అంతే. ఇప్పుడు ఈయన ఫ్యాక్టరీ కొంచెం పెంచుకుంటే మనకు కూడా ఆదాయం బాగుంటుంది. ఆదాయం ఉంటే ఇంకా కూడా మనకు పెంచుతారు, ప్రజలకి పేద ప్రజలకు బాగానే చూస్తాడు. తక్కువ చేయడు అది ఉందో లేదో మనకు దానికి అవసరం లేదు, కానీ జరిగే పథకాలన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి సార్, ఇబ్బందులు ఏమి లేదు. నిత్యావసర వస్తువులు అంటే అది అట్లా కేంద్రం నుండి అన్ని దిక్కులు అట్టే వస్తాను సార్. అది మనం దానికి ఏం చేసేదానికి ఏం ఇబ్బంది ఏం లేదు, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. కేంద్రంలోనే ఇప్పుడు గ్యాస్ అంటే కేంద్రం మోడీ గారే పెంచుతున్నారు, ఇప్పుడు ఈయన పెట్టుకుంటే మనం ఏం చేయలేము కదా. అది ప్రతి దిక్కడ ఉంది, ఒక కాదంటే అక్కడికి ఇక్కడికి ఇప్పుడు డీజిల్ ఇక్కడ తమిళనాడు రూపాయి తక్కువ, ఆడ కొంచెం తక్కువ ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళకి తక్కువ వస్తుంది, మనకు ఇది కాబట్టి మనకి ఎక్కువ అంతే, ఇంకేం ప్రాబ్లం ఏం లేదు సార్. వస్తున్నాయి ఆయనకు ఒక రూపాయి తినేది లేదు, అంత ఇంత ఇస్తున్నాడు. ఇదివరకు ఇప్పటికి ఏమైనా తేడా అనిపిస్తుందే? తేడా చాలా తేడా కదా, ఏది బాగుంది అది బాగుంది ఇది బాగుంది ఇదే బాగుంది ఇదే బాగుంది. మళ్ళీ ఎవరేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, నేనే రావాలా ఈయనే రావాలి ఈయనే రావాలి అనుకుంటున్నాను. దేనికి అంటే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయని కొంతమంది అంటుండ్రు కదా, దానిపై రేట్లు పెరగకపోతే తెలిసిన వాళ్ళకి తెలుసు రేట్లు పెరిగినాయంటారు, కానీ రేపు ఇవ్వాల్సినట్టుకి ఇవ్వాలంటే పెంచాల్సిందే. ఇప్పుడు 10 రూపాయలు పెట్టాలంటే 10 రూపాయలు రావాలి, వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిరు కదా, కాబట్టి 10 రూపాయలు పెట్టాలంటే 10 రూపాయలు పెంచాలి. తర్వాత ఇప్పుడు రేపు జీతాలు పెంచాలంటే కొన్ని 1000 కోట్లు అవుతాయి, పెంచుతాడు కూడా, ఇవన్నీ చూసుకొనే పెంచుతాడు. బాగుందంటే ఏం చెప్పలేకపోతున్నావు, పరిపాలన అంతగా ఏం అనిపించట్లే. ఇదివరకు ఉన్నప్పుడు అయితే రేట్లు తక్కువ ఉండేది, దేనికైనా నిత్యావసర వస్తువులు కానీ ప్రతి ఒక్కటి తక్కువ ఉండేది, తక్కువకే పేదోళ్ళైనా మధ్యతరగతి కుటుంబాలైనా బతకడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏంటంటే పేదోళ్ళు మధ్యతరగతి కుటుంబాలు బతకడానికి అవకాశం లేకుండా పోయింది, ఎందుకంటే వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ, ఎలా బతుకుతారు చెప్పు. డబ్బు ఉండేవాడు బిజినెస్లు చేసేవాడు వాళ్ళు బతుకుతారు, పేదోడికి మధ్యతరగతి కుటుంబానికి సరైన ఆదాయం రాదు, బతకడానికి కష్టంగా ఉంటారు. అలా వల్ల ప్రస్తుతానికి ప్రభుత్వం ఎవరు వచ్చినా బాగా పరిపాలన చేసేవాడు ప్రజలు ఎన్నుకోవాలా, అది మనం ఒక్కరంటే అయిపోదు కదా, ప్రజల్లో ఉంటుంది అందరూ అందరూ. మీరే మీ ఉద్దేశం ఎవరేస్తే బాగుంటుంది? మా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరైన నాయకుడు రావాలని కోరుకుంటాం, కానీ ఈడాడని కాదు. ఎవరైనా చేసేవాడు నాయకుడు అంటే చంద్రబాబు నాయుడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఎవరేస్తే బాగుంటుంది, లేకపోతే కేకే పాస్ నేను చెప్పలేము. ప్రజలని చెప్పలేము కదా. ఇప్పుడు మనం ఒకరు బాగు మనకు నచ్చవచ్చు, ఇంకొకరికి అది నచ్చకపోవచ్చు, కొంతమంది వారసత్వంగా ఉంటారు, అది బాగులేకపోయినా బాగున్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కానీ ప్రజలు ఏం చేయాలంటే
ఎవరుస్తే బాగుంటుంది అని తెలుసుకోవాలి ఫస్ట్. ఏం చేస్తున్నారు ఈ నాయకులు వీళ్ళంతా? వాళ్ళే రాజకీయం చేసి వాళ్ళే డబ్బులు సంపాదించి వాళ్ళే చేసుకునేది, వాళ్ళ పిల్లలకి వాళ్ళ రిలేషన్లోనే చూసుకుంటున్నారు తప్ప ప్రజల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పు. సంపాదించామా, పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి తిన్నామా, లేదంటే పెద్ద పార్కులకి వెళ్ళినామా, బీచ్కి వెళ్ళినామా, లేదంటే అక్కడ మీటింగ్లు పెట్టుకున్నాం, ఇదే జరుగుతుంది తప్ప. ఎలక్షన్ల ముందు వస్తారు ప్రజలకి, ఇది చేస్తాం అది చేస్తాం, మీకు ఇది ఉంటుంది అది ఉంటుంది, మేము ఉంటాం మీ వెనకాల అంటారు. తర్వాత వాళ్ళ వెనకాల మనం తిరగాలి, తిరిగినా కానీ పొల్లవు. అది ఎలాగుంటుంది రాజకీయం అంటే బుద్ధి చెప్పాలా, ఎవరికైనా బుద్ధి చెప్పాలి. ప్రభుత్వం అంటే రాజకీయం ఏంటంటే బుద్ధి చెప్పాలా, ప్రజలు బుద్ధి చెప్పాలన్నమాట. శ్రీలంకలో ఇప్పుడు ఆయన ప్రధానమైన దాడి చేశారు, ప్రజలు అమాయకులండి, బుద్ధి చెప్పలేకపోతున్నారు. రాజకీయ నాయకులకి ఇప్పుడు వాళ్ళు సంపాదించేది వాళ్ళు బతికేది తప్ప ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకుంటే కదా మనం గెలిచాము, వాళ్ళు లేకపోతే మనం లేము కదా అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేయాలా. ఇప్పుడు వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతున్నారు తప్ప సమాజం కోసం, సొసైటీ కోసం ఎవరు బతుకుతున్నారు చెప్పు. రాజకీయ నాయకులు ఎవరైనా చెప్పు, ఎవరు ఊరికే ఫోటోలు తీసేది, బ్యానర్లు కట్టుకునేది, మీటింగ్లు పెట్టేది, తిరిగేది. ఆ తిరిగినప్పుడు ఎక్కడ మీటింగ్ పెడితే వాటర్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు అంతే. ఏం లేదు, రాజకీయమే వేస్ట్. ఇదంతా రాజకీయం అంతే, కొత్తగా మార్పు ఏదైనా రావాలి, సరైనోడు రావాలి. సరైనోడు వస్తే, సరైనోడు అంటే ఎవరు రావాలనుకోండి, కేకే పాల్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి, ఈ నలుగురులో ఎవరు వస్తే బాగుంటుంది? నేను ఎవరు వస్తే బాగుంటుందంటే నాకైతే ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే రైతులకి ఏదైనా బెనిఫిట్ చూపించాలండి. రైతులు చాలా కష్టపడతారు, వాళ్ళకి వచ్చే సంవత్సరానికి ఒకసారి ఆదాయం, దాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, సరైన గిట్టుబాటు లేదు. రైతులు దాన్ని పట్టుకొని కష్టపడి అన్నీ చేసి పొలం పనులు చేసి అన్ని లాస్ట్లో వాళ్ళకి గిట్టుబాటు ఉండట్లేదు. వాళ్ళకి ఎరువులు ఈ మదుపులు అనేది ఎక్కువ అవుతుంది, బడ్జెట్ ఎక్కువ అవుతుంది, కానీ వాళ్ళకి వచ్చేసరికి గిట్టుబాటు లేదు. రైతులకి ఏదైనా న్యాయం జరగాల. ఇప్పుడు ఇలా ఆటో వీళ్ళందరికీ వేస్ట్. ఇప్పుడు ఆటోలు ఉన్నారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే 20 రూపాయలు తీసుకుంటాడు, అక్కడి నుంచి వేరే దగ్గర తీసుకెళ్తే 200 తీసుకుంటాడు. వాళ్ళకి సంపాదిస్తారు, వాళ్ళు రోజుకి 2000-3000 సంపాదించుకుంటాడు ఆటో వాళ్ళు. చాలామంది కూలీలు ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి ప్రభుత్వం అనేది. ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొంత పాలన బాగానే ఉండేది, ఇప్పుడు ఏంటంటే రాజకీయ ప్రాబ్లం వల్ల, లేకపోతే ఈ సొసైటీ ప్రాబ్లమ్, లేకపోతే విపత్తుల కారణం వల్ల ఇప్పుడైతే ప్రభుత్వం ఏంటంటే అంతగా నాకు ఏమో అనిపించట్లా. ఎక్కడ చూస్తే అక్కడే రోడ్లు గుంతలు ఉన్నాయి, రోడ్లు బాగాలేదు, సరైన ఉద్యోగాలు లేవు, సరే ఎలాగో భద్రత అంటే నిత్యావసర వస్తువులు మండిపోతున్నాయి, ఇలా పరిస్థితి నడుస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు ఒక విధంగా నాకు పర్వాలేదు అనిపించింది. అంటే ఎందుకు అనిపించింది అంటే దాన్ని కూడా చెప్తాం. ప్రజలు ఉన్నదానితో కష్టపడడానికి పనులు దొరికాయి, భోజనాలు కానీ అన్నదానం, అన్న క్యాంటీన్ కానీ 5 రూపాయలు భోజనం కానీ, కొన్ని కొన్ని ఏరియాలో అన్నదానం 5 రూపాయలు ఇస్తే భోజనం ఉండేది, ఇప్పుడు అది లేదు. కష్టపడేవాడు, ఫుట్పాత్లో ఉండేవాడు, పేదవాడు ఏం చేస్తాడు, ఒక 5 రూపాయలు తీసుకెళ్ళి ఒక పూట భోజనం చేస్తాడు, అది ఇప్పుడు లేదు. అది ఉంటే ఓకే, ఏ ప్రభుత్వమైనా కొన్ని పనులు చేస్తే ఎవరైనా, చంద్రబాబు నాయుడు కాదు, జగన్ అయినా కాదు, ఎవరైనా ఒకటే ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, పేదోళ్ళకి ఏదైనా కొంచెం కడుపుకి భోజనం తినే అవకాశం ఉండాలి. ఏదో రకంగా ఆ అవకాశం వాడు 4-5 ఏళ్ళు లోపలికి వెళ్ళే విధంగా ఏదైనా చూస్తే ఏ ప్రభుత్వమైనా ఒకటే. మనకు ఆలు ఇది కాదు, ఇల్లు మనకి ఏమీ, ఆలు మనకి ఏమీ లేదు, ఎవరైనా ఒకటే. కాకపోతే నేనేమనుకున్నానంటే ఇప్పుడు చూసి పరిస్థితుల వల్ల నాకెందుకో కొంచెం ఇంకా డెవలప్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. 2 సంవత్సరాల్లో డెవలప్ చేస్తే జగన్ ఓకే నాకైతే, 2-3 సంవత్సరాల అంతా ఉంది. ఈ టైంలో ఆయన ఏమైనా డెవలప్మెంట్ చేసి బాగుంటే ఆయననే ఓకే. కాకపోతే ఇంతకుముందు నేను టీడీపీని ఎందుకు ఎంకరేజ్ చేశానంటే కష్టపడ్డానికి పని దొరికింది, తినడానికి తిండి దొరికింది, తర్వాత ఎవడైనా ఎలా పోని ఎలా సంపాదించుకోవాలని చేసింది. అందరూ చేస్తారు, రాజకీయ నాయకులు అందరూ సంపాదిస్తారు. కాకపోతే అది లేదు నాకు ఇప్పుడు అనిపిస్తాను. అంటే కష్టపడేవాడికి, పేదోడికి, మధ్యతరగతి వాడికి అన్నం దొరికేది, పని దొరికింది. నేను అదే ఒకటే అబ్జర్వ్ చేస్తాను. కాబట్టి ఆయన వస్తే మళ్ళీ బాగుంటుంది, మళ్ళీ ఏమైనా ప్లాన్లు ఏమైనా చేసి మళ్ళీ ఏమైనా అవకాశం ఉంటుందేమో. ఈయనకేమో ఈయన జగన్ అనేవారు చెయ్యొచ్చు, కానీ వెనకాల ఉండేవాళ్ళు సరైన గైడెన్స్ లేదేమో అని నాకు అనిపిస్తాను. అంటే ఇంకేం లేదు కాబట్టి నా కాలు ఇట్టయింది యాక్సిడెంట్ వల్ల. అదే సీఎం రాజశేఖర రెడ్డి గారి కొడుకు న్యాయంగా చేస్తేనే అరాధంగా తెలియజేస్తాను. లేకపోతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రాష్ట్రంలో వైన్ షాపులు తాగేసి బండిల్ని స్పీడ్గా తోలుకుని వస్తారు, ఆటగా పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. మేము ఇద్దరు ఒక అనాథగా బతుకుతున్నాము. మా పేరు హేమత్ అలీ. ఈ రాష్ట్రానికి ఎవరైనా కూడా వచ్చినా కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరు వచ్చినా న్యాయం చేయట్లేదు. కాకపోతే
अनाथ इंडा आधार कार्ड लेकिन रेषन कार्ड लेकिन उन्न का दी न्याय से आधार तिरुपति का पुटे ऊर मैं आधार कार्ड इवे కాబట్టి నేను చేస్తా ఉండేది సిమెంట్ అంగట్లో పని సిమెంట్ అంగట్లో చేసినా గాని ఒక ఆధార్ కార్డు లేకపోతే ఆయన కూడా చేసి ఇవ్వలేదు ఓటర్ కార్డు ఉంది ఓటర్ కార్డు కూడా లేదు మాకు అదేంది పెళ్ళైంది పెళ్ళి అయిపోయి మా భార్య చనిపోయింది నేను ఒక అనాథగా బతుకుతున్నాను అదేంది ఆధార్ కార్డు ఓటర్ కార్డు కూడా లేకపోతే నాకు ఎన్ని సంవత్సరాలు అయింది కొన్నం తెలియదు కాబట్టి ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు ఏమీ లేదు కాబట్టి ఈ రాష్ట్రానికి న్యాయంగా జరగాలని सीएम जगन तो तेलुगु